గుంటూరు సర్వజన ఆసుపత్రిలో భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుల సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రోగులకు సేవలందించడంలో ముందుకు కదలాలన్నారు. నిమిషం కూడా వృధా కాకుండా రోగులకు వైద్యం అందించడానికి శ్రద్ద పెట్టాలన్నారు. అనంతరం డాక్టర్ ప్రభావతి దేశభక్తి గీతాన్ని ఆలపించారు. వ్యాక్సినైజేషన్ చేసుకుంటామని వైద్య సిబ్బందితో సూపరింటెండెంట్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆసుపత్రిలో వివిధ హోదాల్లో పనిచేసిన 150 మందికి ప్రశంస పత్రాలను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్, ఆర్ఎంఓ డాక్టర్ సతీష్, ఎండి నాగేశ్వరరావు, ఏవో పుషాల శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్, అసోసియేషన్ నేతలు ప్రేమ జ్యోతిబాబు, బొట్టు శ్రీను, సాంబయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. వైద్య జాప్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం అనేది జరగటం లేదు ఈ జీహెచ్ లో. కాబట్టి మనందరం కలిసికట్టుగానే పనిచేస్తున్నాము, చక్కగా పనిచేస్తున్నాం. కాబట్టి మీరందరూ నాకు కోఆపరేట్ చేస్తూ అందరూ ఎప్పుడైనా ఎక్కడ ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారు, అలాగే కంటిన్యూ చేయాలనేది నా మనవి. ముఖ్యంగా ఈ యొక్క ఎన్ని పండుగలు వచ్చినా, ఎన్ని యొక్క మనం ఈ గ్యాదరింగ్స్, సో ఎన్ని మీటింగ్స్ జరిగినా సరే నేను చెప్పేది మీకు అందరికీ ఒకటే, మనకి సర్వీస్ మైండెడ్గా ఉండాలి. ఏది ఆశించకూడదు. వచ్చి టైంకి వచ్చి మన పనులు మనం చేసుకుంటూ మన నిర్ణీత సమయంలో వాళ్ళకి కావాల్సిన సేవలు అందించేస్తూ వాళ్ళకి ఏ విధమైన ఏ జాప్యం లేకుండా టైమ్లీ వాళ్ళని రెఫరెన్స్ కానీ అన్నీ చూసేస్తే, తగిన రీతిలో వాళ్ళకి వైద్యం అందజేస్తే, అది ఆపరేషన్ రూపంలో కావచ్చు. దేశం ప్రభు రాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరే నాం, సబకో సన్నిధి హే భగవాన్. వాపు ఈ చల్లని దీవెన మాకివు, మా సాతిని నడిపే బలమివు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై, దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపట్టు.